నిస్సందంగా ఎలక్షన్ కి పోలేని చంద్రబాబు నాయుడు చీర కావాలా చుడీదార్ కావాలా ఆలోచించుకోవాలి కానీ మేము కాదు. ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 14,500 కోట్ల రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టిన నీకు ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు. కరకట్టకు పంపించమంటావా హైదరాబాద్ మీ ఇంటికి పంపించమంటావా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. ఈరోజు సొంత కొడుకు లోకేష్ ని గెలిపించుకోలేని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్న లోకేష్ జగన్ గారి గురించి తను ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు. మీ ఇద్దరు కట్టుకోవాలి చీరలు, పచ్చ చీర కావాలా పసుపు చీర కావాలో చెప్తే పంపిస్తామయ్యా. 3 సంవత్సరాలు 80 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 3,400 కోట్ల సున్నా వడ్డీ ఎగ్గొట్టిన మీకు ఆ అక్క చెల్లెమ్మలంతా కూడా వాళ్ళ పాత చీరలు పార్సల్ చేయాలంటే అడ్రస్ చెప్తే పంపిస్తాం. మీరు మాట్లాడితే మాట్లాడడానికి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. సభ్యత సంస్కారం ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఊరికో ఉన్మాది ఏంటండి టైటిల్? అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉన్మాదుల కన్నా వేరే రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నా. అందరికన్నా పెద్ద ఉన్మాది ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. కాల్మని సెక్స్ రాకెట్ లో 200కు పైగా సీడీలు దొరికి దాంట్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని తెలిసి కూడా వారిని రక్షించి ఆడవాళ్ళకి అన్యాయం చేసిన ఉన్మాది ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు. అలాగే మీరు చూస్తే రిషితేశ్వరిని ఏ విధంగా ర్యాగింగ్ చేసి చంపేస్తే ఆ తల్లిదండ్రులు చెప్పులు అరిగే వెళ్ళే విధంగా తిరిగితే ఆ ప్రిన్సిపల్ ని కాపాడడం కోసం ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన ధూళిపాలెం లాంటి వాళ్ళు ఉన్మాదులు. అలాగే జానీమూన్ అనే జడ్పీ చైర్మన్ ని రావుల కిషోర్ ని మంత్రి ఏ విధంగా ఏడిపించి నా ప్రాణానికి హాని ఉంది నన్ను టార్చర్ పెడుతున్నారు చంపేస్తానని అంటున్నారని ఆవిడ కన్నీరు మున్నీరుగా ఏడిస్తే కనీసం నీ మంత్రిని శిక్షించకుండా ఆ అమ్మాయిని బాధ పెట్టిన నువ్వు కాదా ఉన్మాది? బండారు సత్యనారాయణ మనుషులు ఒక దళిత మహిళని వివస్త్రను చేసి ఈచీచి కొట్టింది టీవీల్లో చూసిన తర్వాత కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఆ దళిత మహిళకి అన్యాయం చేసిన ఉన్మాది నువ్వు కాదా? నారాయణ కాలేజెస్ లో స్కూల్స్ లో ఆత్మహత్యల పేరుతో హత్యలు జరుగుతుంటే వాటి మీద ఎంక్వైరీ లేకుండా ఆ పిల్లల తల్లిదండ్రులకి బిడ్డ ఎందుకు చనిపోయిందో కూడా తెలియకుండా ఏ విధంగా ఆ చావులన్నిటినీ కూడా మీరు మీడియాకి రాకుండా కవర్ చేశారో ఈ రాష్ట్రంలో ఎవరూ మర్చిపోలేదు. సో నిజమైన ఉన్మాది ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు మొదటి ఉన్మాది. ఆ తర్వాత ఆ పార్టీలో తీసుకుంటూ పోతే లోకేష్ గారు, ఆయన ఫోటోలు ఆయన డాన్సులు ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా మీరు ఆయన పెట్టుకున్న ట్విట్టర్ ఎఫ్బీలోనే మనం చూసాం. ఇంకా ఆయన వివేకుడు ఉన్నారు, ఆడపిల్ల కనిపిస్తే చాలు కౌగిలించుకోవాలి ముద్దు పెట్టాలి కమిట్ అయిపోవాలి అని ఎలాంటి ఒక మెసేజ్ ఇచ్చారో ప్రజలకు మనం అందరం కూడా గమనించాం. ఇంకా పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు అచ్చోసిన ఆంబోతు అచ్చెం నాయుడు గారు, తన బూటు కాలితో మహిళను కొడతాడు. వీళ్ళు కాదా అండి ఉన్మాదులు? ఈరోజు వైఎస్ఆర్ సిపిలో ప్రతి ఒక్కరూ కూడా మహిళల్ని గౌరవించి మహిళా అభివృద్ధి కోసం మహిళా సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన దిశ నిర్దేశం ప్రకారం ముందుకు వెళ్తున్నా మమ్మల్ని మాట్లాడటానికి మీకు అర్హత లేదు, మహిళల గురించి మాట్లాడటానికి అసలైన అర్హత మీకు లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహిళలకు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ మహిళల కోసం తీసుకొచ్చిన పాలసీలు కానీ అటు సచివాలయ వ్యవస్థలో కానీ ఇటు మీరు చూస్తే కేబినెట్ లో కానీ మహిళలకు ఇస్తున్న గౌరవాన్ని చూస్తే మహిళా రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన దిశ పోలీస్ స్టేషన్ కానీ దిశ యాప్లు కానీ దిశ చట్టం కానీ మీరు అందరూ గమనించాలి. నేనైతే వైఎస్ఆర్సీపీ కేబినెట్ లో ఒక మహిళా మంత్రి అయినందుకు గర్వపడుతున్నాను. తప్పు చేస్తే అడగకూడదు. ప్రజాస్వామ్యంలో నా మీద 11 కేసులు పెట్టారు పోలీసులు. కేసులు పెట్టేందుకు బాధపడలేదు, దాంట్లో ఒకటి రేప్ కేసు పెట్టారు. తమ్ముడు ఈ ఐపీఎస్ వాళ్ళకి పోలీసులు అడుగుతున్నారు, చట్టం మీకు తెలుసా?
అసలు ఈ వయసులో నేను రేప్ చేయగలనా? మన రోజా అంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో మొగాలు కాదని. మగాలు మేము మగాలు కాదని నీకు ఎలా తెలిసిందమ్మా? అయ్యన్న పాత్ర మగాడు కాదా? ఒకసారి చూడు తెలుస్తుంది కదా. మగాడో కాదు తెలియదంటే ఒకసారి టెస్ట్ చేయాలి కదమ్మా. నా దగ్గర టెస్ట్ చేసుకుంటావా, మా లోకేష్ బాబు దగ్గర టెస్ట్ చేసుకుంటావా? ఏంటి మాటలు ఆడదా అనే వాళ్ళు మాట్లాడవచ్చా? మొన్న ఒక ఇంటర్వ్యూలో అంటది ఎవరా ఆ లేడీ అడుగుతుంది, అమ్మ రోజమ్మా నీ మీద కసి అందరూ పగ పొడిచారమ్మా, నిన్ను టార్గెట్ చేస్తారమ్మంటే ఆ ఏం చేస్తారు, నన్ను రేప్ చేస్తారా అంటది. ఒక ఆడదన్నా మాట్లాడండి, ఏం చేస్తారా నన్ను, నన్ను రేప్ చేయగలరా, రేప్ చేసి దమ్ముంది ఆవిడకని అడుగుతుంది. ఒక ఆడదన్నే మాట్లాడండి, ఆవిడ మాట్లాడవచ్చండి, మేము మాట్లాడకూడదా అండి? ఈ ముఖ్యమంత్రికి లైసెన్స్ ఇచ్చారా? లేకపోతే రాష్ట్ర డీజీపీ గారిని లైసెన్స్ ఇచ్చారా? ఏంటి మాట్లాడతావు నువ్వు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా? చీరలు పంపిస్తాడు చీరలు, అప్పుడే రోజా మొగుడి చీర కొని ఇంట్లో కూర్చోబెట్టింది అప్పుడే. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర మగవాళ్ళందరికీ చీరలు కడతాదట. అంటే ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆగా మీ అందరికీ మనం చేస్తాను. అంతేకాకుండా ఇవాళ మీ అందరికీ మనం చేసేటంటే అన్ని వర్గాల వారిని మోసం చేశాడు, ఎంప్లాయీస్ ని మోసం చేశాడు, పోలీసులు మోసం చేశాడు, టీచర్స్ ని మోసం చేశాడు, ఆర్టీసీ ఎంప్లాయీస్ ని మోసం చేశాడు, ఆడవాళ్ళు మోసం చేశాడు, ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చదువుకున్న యువకులు మోసం చేశాడు. మన 10th క్లాస్ పరీక్షల ఎగ్జామ్ చూశారు రిజల్ట్, ఇంగ్లీష్ అన్నాడు. ఈస్ట్ గోదావరిలో ఏదో స్కూల్లో ఒక అమ్మాయితో ఇంగ్లీష్ లో మాట్లాడాడు. ఏ ఊరమ్మా అది? బెండపూడిలో ఇంగ్లీష్ లో మాట్లాడి చూసారా ఈ అమ్మాయి ఎంత బాగా మాట్లాడుతుంది, దీనికి కారణం నేనే అన్నాడు. ఆ అమ్మాయి మనం పాస్ అవ్వలేదు, రెండు సబ్జెక్టులు పోయింది. ఈడి ప్రభావం అది. ఇలాగ మా ప్రజలను మోసం చేస్తున్నాడు. వీళ్ళ రైతుల్ని ఏ ముఖ్యమంత్రి గారు రైతుల గురించి గొప్పగా మాట్లాడుతున్నావయ్యా, రైతులు పండించిన పంట కిట్టుబాటు ధర ఇచ్చావా? రైతులు పండించిన పంట అమ్ముకున్న పంటకే ఇప్పుడు వచ్చి డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయావయ్యా? పొలాల్లోకి వచ్చి విత్తనాలు కొంటానని అన్నావు కదా, ధాన్యం కొంటానన్నావు కదా, ఎందుకు కొనలేకపోయావు చెప్పు, సమాధానం చెప్పు. చంద్రబాబు నాయుడు టైంలో మీ ప్రాంతాల్లో ఎన్ని చెరువులు తవ్వేవయ్యా? అవునా కాదా మీరే చెప్పాలి. ఎన్ని చెరువులు తవ్వాం, కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఈ 3 సంవత్సరాల్లో ఒక చెరువు అని తవ్వేవా? ఒక కాలవన్నా బాగు చేసావా? ఒక కాలవకన్నా సిమెంట్ లైనింగ్ చేసావా? చంద్రబాబు నాయుడు గారి టైంలో జగజ్జీవన్ సుజల స్రవంతి ఇచ్చారు మనకి, చోడవారంలో శంకుస్థాపన చేశారు. ఏమైంది ఆ ప్రాజెక్టు? 2400 కోట్లు చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేస్తే, టెండర్ పిలిస్తే, వర్క్ స్టాప్ అయితే, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్క్ స్టాప్ చేసి రివర్స్ టెండర్స్ అని పెట్టి ఈవేళ 3 సంవత్సరాల్లో ఒక ఇటుకన్నా వేసావా? ఆ సుజల స్రవంతి వస్తే మాడుగుల, చోడవారు, నర్సీపట్నం, అనకాపల్లి, పాకిరాపేట ప్రాంతాలకి 125,000 ఎకరాలకి 2 పంటలు పండించుకోవచ్చు. ఏ ఎందుకు చేయలేకపోయావు ముఖ్యమంత్రి? మన సభవారు వచ్చావు ఆ మీటింగ్లో మళ్ళీ గుర్తు చేశాడు దౌర్భాగ్యుడు. సుజల స్రవంతి మా నాన్నగారి కళట, ఆ నాన్నగారి కళ. మరి మీ నాన్నగారి కళ అయితే ఎందుకు చేయలేదయ్యా? బొక్కున్నాయని ఇద్దరు ఖజానా ఖాళీ, మీరు ఏముంది? ఎక్కడ చూసినా అప్పులు, బ్రాందీ షాపుల మీద అప్పు తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్యుడు ఎవరున్నాడంటే భారతదేశంలో ఈ ముఖ్యమంత్రి. ఆ బ్రాందీ షాపుల్లో బుడ్లే ఉన్నాయండి. మా చిన్నతనంలో చూసేవారు చదువుకున్నప్పుడు షాప్కి వెళ్తే ఐవార్స్ ఉందా, అండర్ పైపర్స్ ఉందా, ఓల్డ్ టవర్ ఉందా అని అడిగేవాళ్ళం మేము. ఈవేళ ఆ పేర్లే, 150 రూపాయలు బుడ్డుందా, 250 రూపాయలు బుడ్డుందా, 350 రూపాయలు బుడ్డుందా, ఇయ్యండి. పైగా బుంబుంపులు జుంబుంపులు అట, అమ్మ కడుపు మాడ నా కొడుకులు ఏంటండి పనులు?